విశాఖలో మాజీ భర్త వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది శాంతి అనే ఉద్యోగిని. 2016లో విడిపోయినా వదలకుండా మానసికంగా టార్చర్ పెడుతున్నాడని ఆరోపించింది. 30 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడమే కాకుండా విజయసాయిరెడ్డితో రిలేషన్ అంటగడుతున్నాడని కన్నీటి పర్యంతమైంది. తనకు ఆ నేతతో ఎలాంటి సంబంధం లేదని శాంతి క్లారిటీ ఇచ్చింది. నా మొగుడు ఇల్లు తీసిండు, నేను సంసారం చేస్తూనే ఉన్నాను. నేను దేవుడు మరి నాకు ఇన్ని కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ అయ్యానో నాకు తెలీదు. ప్రెగ్నెంట్ అయ్యాను నేను. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డను ఏమైనా చంపుకోగలను నేను, సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన. 9 నెలలు బిడ్డను నేనే కన్నా, నేనే మోసిన, నేనే కన్నా. బిడ్డల్ని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్నీ చూపిస్తాను మీకు. నన్ను నేను ఇంకొకరి భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హర్రాస్ చేశాడో, సెక్సువల్ హర్రాస్ ఎంత చేశాడో అన్ని చాటింగ్ చూపిస్తాను నేను. ఈ అనుమానం అంతటి కారణము డబ్బు. ఆ డబ్బు నన్ను 30 కోట్లు నేను సంపాదించి ఇచ్చేంత అర్హత కానీ లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు. ఆయన ఒక రెస్పెక్టెడ్ పర్సన్. విజయసాయిరెడ్డి సార్, నేను ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే చూసిన ఆయన్ని. నాకు చిన్నప్పటి నుంచి ఒక సర్పంచ్ కూడా తెలీదు. ఆయన వయసు ఏంది? నా వయసు ఇప్పుడు 35 ఏళ్ళు, ఆయన వయసు 68 ఏళ్ళు. ఎట్లా ఇది? ఎట్లా మాట్లాడతారు మీరు? అంటే ఏ ఆఫీసరు ఏ ఎమ్మెల్యేతో మాట్లాడద్దా? ఏ మినిస్టర్తో మాట్లాడద్దా?